హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. మరొక్కసారి 400కు పైగా చేజ్ అనేది చూసాం మొహాలీలో. ఇంకొక మ్యాచ్లో వర్షం బాగా పడి బిస్కెట్ వేసిన తర్వాత మధ్యాహ్నం ఈవినింగ్ మ్యాచ్ మాత్రం బో మామూలు మీల్ తెలిపిలా. సో ఈ మ్యాచ్లో యాక్చువల్లీ పొద్దున్న తమిళలో మనం మాట్లాడుకున్న ఓపెనర్ల పైన భారం బాధ్యత ఉంటుంది అని. ఒక టీం ఓపెనర్ అదరగొట్టాడు, వన్ ఆఫ్ ది ఓపెనర్స్. ఇంకో టీంలో ఇద్దరు ఓపెనర్స్ పూర్తి స్థాయిలో రాణించలేకపోయారు. దట్ ప్రాబబ్లీ ఎండెడ్ అప్ మేకింగ్ ద డిఫరెన్స్ అని నాకైతే అనిపించింది. అఫ్ కోర్స్ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే కనుక ద వే లివింగ్స్టన్ కానీ జితేష్ కానీ ఆడిన విధానం ఏదైతే ఉందో ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ఆ ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ ఆ బ్యాట్స్మెన్షిప్ని బీట్ చేసింది సూర్యకుమార్ యాదవ్ అండ్ తర్వాత ఇషాన్ కిషన్ పార్ట్నర్షిప్. ఎందుకు అంటే ముంబై ఇండియన్స్ బౌలింగ్ చాలా పేలవంగా ఉంది. మరి పీయూష్ చావ్లాను పక్కన పెట్టేస్తే కనుక ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ గోయింగ్ నోవేర్. ఆర్చర్ లాస్ట్ మ్యాచ్లో బాగా, బట్ ద వే లివింగ్స్టన్ టుక్ ఆన్ ఆర్చర్ యాక్చువల్గా మొత్తం వాళ్ళు నడ్డు విరగొట్టినట్టయింది ఆ బౌలింగ్లో. ఆ రెండు ఓవర్లు ఏదైతే ఒక దాంట్లో 21 ఇంకో దాంట్లో 27 ఎంత వచ్చాయి ఆర్చర్ బౌలింగ్లో. సో అక్కడ ఆ ఒక యాక్సలరేషన్ అనేది జవక్కన వచ్చింది. ఎందుకంటే మీరు 6th ఓవర్ నుంచి 10th ఓవర్ దాకా 27-28 మాత్రమే కొట్టారు. ఒక వికెట్ కూడా కోల్పోయారు పంజాబ్ కింగ్స్ వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. స్టార్ట్ డీసెంట్ లెవెల్ స్టార్ట్ అది, బట్ ఆ తర్వాత దే గాట్ వెరీ స్లో. బట్ ఒక్కసారిగా 15 ఓవర్స్ అయిపోయేసరికి వాళ్ళు ఆ స్కోర్ దాకా ఎందుకు వెళ్ళగలిగారంటే కనుక ఇటువంటి ఆన్ స్లాట్స్ వల్ల. ఈ ఆన్ స్లాట్ని లియామ్ లివింగ్స్టన్ తన హ్యాబిట్గా మార్చుకున్నాడు, ఈ ఎదురు దాడిని తన అలవాటుగా మార్చుకున్నాడు. చెన్నైకి అగేన్స్ట్ కూడా అదే చేశాడు. తన ఆడిన ఇన్నింగ్స్ వల్లే చెన్నైకి అగేన్స్ట్గా పంజాబ్ మ్యాచ్ గెలిచింది. ఆ రోజు కనుక పంజాబ్ మ్యాచ్ ఓడిపోయి ఉంటే ఇవాళ ఓటమితో వాళ్ళు ఇంకా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు. బట్ ఆ 2 పాయింట్స్ అనేది చాలా పెద్ద వాల్యూ యాడ్ చేసేవాళ్ళకి. అలాంటిది ఈ గేమ్లో అంత బాగా ఆడిన తర్వాత నాట్ బీయింగ్ ఏబుల్ టు డిఫెండ్ 215 అనేది నిజంగా వాళ్ళ బౌలింగ్ ఎంత ఆర్డినరీగా ఉందో చూపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో మొహాలీలో జరిగినప్పుడు వాళ్ళు ఎల్ఎస్జీకి అగేన్స్ట్గా ఆడినప్పుడు 257 అందించారు. ఈ బౌలింగ్ అటాక్లో మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. మీకు స్వింగ్ చేయగలిగే సత్తావన బౌలర్స్ ఉన్నారు, పేస్ వేయగలిగే బౌలర్స్ ఉన్నారు, మంచి స్పిన్నర్లు ఇద్దరు ఉన్నారు, తర్వాత స్వింగ్ చేయగలిగే డెత్ బాల్లో యార్కర్ చేయగలిగే బౌలర్లు ఉన్నారు. అయినా కూడా ఇన్ని రన్స్కి వెళ్తున్నారంటే కనుక ఎక్కడో అక్కడ దెర్ ఇస్ సంథింగ్ ఫండమెంటల్ రాంగ్. వాట్ ఈస్ ద ఫండమెంటలీ రాంగ్ థింగ్? ఇవాళ హర్షదీప్ చేశాడు, లాస్ట్ గేమ్లో మిగతా బౌలర్లు చేశారు. కంప్లీట్గా స్లాట్లో ఆడుకోనన్నా అని చెప్పేసి బాల్ వేయడం, ఆ తర్వాత ప్రెడిక్టబుల్గా మారడం, కొన్ని కొన్నిసార్లు ఫీల్డ్ సెట్స్తో కూడా ఈజీగా గెస్ చేసేస్తాడు బ్యాట్స్మెన్ అని ముందే ప్రిపేర్ అయి ఉంటాడు. ఓకే ఫైన్ ఈ షాట్ ఆడేద్దాం, ఆ లెంత్లో వచ్చిందంటే కనుక పీకి కొట్టుడే అని చెప్పేసి. సో అలాంటి ప్రెడిక్టబిలిటీ మోడ్లోకి పంజాబ్ కింగ్స్ బౌలింగ్ వెళ్తుంది. దాన్ని ఫుల్గా ఉపయోగించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ ఫ్లోలో ఉన్నప్పుడు బౌలర్ ప్రెడిక్టబుల్గా తయారయ్యాడు అంటే కనుక బౌలర్కి రాత్రి కళలో సూర్యకుమార్ యాదవ్ కనిపిస్తాడు. ఆ ఒక్క ఓవర్లో శామ్ కరణ్ కొట్టిన తీరు ఏదైతే ఉందో, 2 సిక్స్లో ఒకటేమో పాయింట్కి లెఫ్ట్, ఇంకోటేమో పాయింట్కి రైట్, కవర్స్ మీదకి ఒక 6, ఆ తర్వాత అలాగే నుంచి స్కూప్ కొట్టాడు. సో ఆ ఒక్క ఓవర్ చాలు తను ఎంత మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు అని. అండ్ ఇల్ బి డిసప్పాయింటెడ్, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో కూడా ఆ చేజ్లో తనే సెటప్ చేశాడు, అక్కడేమో ఫినిష్ చేయలేకపోయాడు. పంజాబ్ అగేన్స్కి అదే చూసాం మనం, తర్వాత మొన్న జరిగిన ఆర్ఆర్ అగేన్స్కి కూడా అదే చూసాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ మ్యాచ్లో కూడా తను బాగా ఆడుకుని ఫినిష్ చేయలేకపోయాడు. ఫినిష్ చేస్తుంటే వేరే లెవెల్లో ఉండేది, బట్ ఆ ఫినిష్ చేయలేకపోయాడు. అండ్ మంచి క్యాచ్ హర్షదీప్ పట్టుకున్నాడు నేదన్ ఎలిస్ బౌలింగ్లో. బట్ ఆ తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి హిక్అప్స్ లేకుండా, ఎటువంటి పొరపాట్లు లేకుండా ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ అండ్ అలాగే టిమ్ డేవిడ్ కలిసి ఫినిష్ చేశారు. ఈ టీటీలు ఇద్దరు కలిసి శుభ్రంగా ఫినిషర్ రోల్స్ అనేది ముంబై ఇండియన్స్కి తీసుకుంటూ ఉన్నారు. ముంబై ఇండియన్స్కి ఉన్న బౌలింగ్ సమస్యలు ఏ లెవెల్లో వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నాయనేది మరొకసారి జితేష్ కానీ లివింగ్స్టన్ కానీ ఓపెన్ చేసి పెట్టారు. 115-120 రన్ల పార్ట్నర్షిప్ ఏదైతే వాళ్ళు నమోదు చేయగలిగారు, 94-215 దాకా ఏదైతే తీసుకొచ్చారు ఆ పార్ట్నర్షిప్ని. క్లియర్లీ ఇట్ ఈస్ ఎక్స్పోజింగ్ ద ఫ్లాస్ ఆఫ్ ముంబై బౌలింగ్. అసలు ఎవరెక్కడ వేస్తారు, ఏం జరుగుతుంది, ఏమీ అర్థం కాని స్థితిలో కనిపించింది. అండ్ కొన్ని చేంజెస్ కనిపిస్తూ కూడా వచ్చాయి, ఎందుకంటే ఇంజురీ కారణంగా రైల్వే మెరిడ్ త్రేలి కూడా. సో దాంతో మద్వాల్ వచ్చాడు. మద్వాల్ యాక్చువల్లీ లాస్ట్ ఓవర్ చాలా బాగా వేసాడు. లాస్ట్ ఓవర్ ఒక ఫుల్లీ అన్లీస్డ్ లివింగ్స్టన్కి అలాంటి బాల్ చేయడం మాత్రం సూపర్, అది మెచ్చుకొని తీరాలి. బట్ ఇంతటి బౌలింగ్ డ్రాబ్యాక్ని వాళ్ళు కనుక కవరప్ చేసుకోవాలి అంటే వాళ్ళ బ్యాటింగ్ ఇంకా టాప్ నాచ్గా ఉండాలి. ఇదొక రోడ్డే, నేను ఎప్పుడు చెప్తున్నా మొహాలీ వికెట్ లాస్ట్ మ్యాచ్లో ఈ మ్యాచ్లో ఇట్ అస్ అ కంప్లీట్ రోడ్. దానికి తోడు కాసంత డ్యూ పడింది అండ్ దానివల్లే మళ్ళీ స్పిన్నర్స్ని శిఖర్ ధవన్ తీసుకొని రాలేకపోయాడు.
సికిందర్ అజా హెస్ బిన్ ద బెస్ట్ ప్లేయర్ లాస్ట్ గేమ్, ఈ మ్యాచ్లో ఎందుకు లేడనే క్వశ్చన్స్ రావచ్చు. అండ్ ఈ మ్యాచ్లో లేకపోవడానికి వాళ్ళకున్న రీజన్స్ ఏంటి అంటే, ఇట్స్ అ ఫ్లాట్ పిచ్ ఫస్ట్ పాయింట్, సో ఎక్కువగా బౌలింగ్ ఎడిదిరిగి వేయడు, సో బెటర్ బ్యాట్స్మెన్ కెన్ స్కోర్ క్విక్లీ ఎవరు అనే ఆలోచనలో వెళ్ళారు. దానికి తోడు డ్యూ కూడా పడే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి కూడా ఆగారు. టాస్ పడ్డప్పుడే ఒక మంచి క్యూట్ మూమెంట్ కనిపించింది ధవన్ అండ్ రోహిత్ మధ్య, క్యా కరు మా బోల్ అంటే బౌలింగ్ బౌలింగ్ అంటే ఆ శిఖర్నే బోల్ ఆ బౌలింగ్, సో ఐ వాంట్ బౌల్ అండ్ రోహిత్ శర్మ అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కానీ ఆ కూల్ ఈజ్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ బయటకు వచ్చింది. సో ఆ ప్రిసైజ్ రీజన్ వల్లే హీ డిడ్ నాట్ హ్యావ్ సికిందర్ రజా ఇన్ ద స్క్వాడ్, లేదంటే కనుక ప్రాబబ్లీ సికిందర్ రజా వచ్చేవాడే. అండ్ ఎప్పుడైతే రాహుల్ చారిని ఒక ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడాడో, ఆ ఓవర్ తర్వాత మళ్ళీ రాహుల్ చారిని తీసుకొని రాలి. లాస్ట్ మ్యాచ్లో హెస్ బీన్ ద బెస్ట్ బౌలర్, పంజాబ్ గెలుపుల్లో హెస్ బీన్ ది బెస్ట్ కాంట్రిబ్యూటర్, చెన్నైకి అగేన్స్ట్ కూడా అసలు ఏమాత్రం పరుగులు ఇవ్వలేదు. సో అలాంటి రాహుల్ చారిని ఇంకొక ఓవర్ తీసుకురాకుండా ఉండడం అనేది డెఫినెట్గా ఇక్కడ ఒక టాక్టికల్ క్వశ్చన్ మార్క్ అనేది ఉంది. బ్రార్ కూడా 21 రన్స్ ఇచ్చాడు, బ్రార్ని తీసుకురావచ్చు కదని ఆలోచన ఉండొచ్చుగాక, బట్ రాహుల్ ఈజ్ మోర్ అకంప్లిష్డ్ స్పిన్నర్ కాబట్టి తనని తీసుకొని వచ్చి ఉండాల్సింది. వెరీ ప్రెడిక్టబుల్ హర్షదీప్ వితౌట్ సమ్ గుడ్ ఫామ్ అలా అవ్వడం అనేది ఖచ్చితంగా కాస్త ఇబ్బంది పెట్టే అంశమైంది. అవన్నీ పక్కన పెడితే ఇషాన్ కిషన్ ఇవాళ మంచి లీగ్లో కనిపించాడు, మంచి జోన్లో కనిపించాడు. రైట్, చూసుకుందామని ఎస్పెషలీ ఆ నక్కల్ బాల్స్ని రీడ్ చేసి స్ట్రైట్ కొట్టాడు, ఆ తర్వాత ముందుకొచ్చి ఒక స్లాప్ కొట్టాడు అక్కడ స్పిన్నర్లని కింద ఫోర్గా. అలాంటి షార్ట్స్ మాత్రం చాలా బాగా ఆడాడు. సో ఎప్పుడైతే తను అలాంటి షార్ట్స్ ఆడుతున్నాడో అక్కడ క్లియర్గా అర్థమవుతుంది దట్ హీస్ రీడింగ్ ద లెంత్ వెల్, అండ్ అలాగే తనకు కావాల్సిన చోట బాల్ కొట్టడానికి హీస్ నాట్ లూజింగ్ హిస్ షేప్, ఆ హెడ్ కానీ ఆ బాడీ షేప్ కానీ కోల్పోకుండా. కొన్ని కొన్నిసార్లు ట్రయింగ్ టు హిట్ టూ హార్డ్లో అవుట్ అవుతూ ఉంటాడు, ఇవాళ అది కనిపించలే. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ దే వాంట్ ఫ్రమ్ ఇషాన్ కిషన్, ముంబై ఇండియన్స్. అలాగే రోహిత్ శర్మ రిషి ధవన్ తీసుకొచ్చుకున్నారు ఇవాళ, రిషి ధవన్ కొంచెం స్వింగ్ ఉంటుందేమో అనేసి చండీగఢ్లో కాస్త లైట్ స్కాంటర్గా ఉంటే జెన్యున్గా స్వింగ్ చేసే బౌలర్స్ కాస్తంత మూమెంట్ అనేది ఉంటుంది. ఆ ఒక మూమెంట్ అనేది కనిపించింది, కొంచెం వైడ్గా కూడా వేసాడు రోహిత్ శర్మ, అవుట్ అయ్యాడు. ఓపెనింగ్ ఓవర్లోనే ఓపెనర్ని కోల్పోయి ఇంతటి చేజ్ జరగడం అనేది ఇదే మొదటిసారి. ఆ రికార్డు కూడా ముంబై ఇండియన్స్కి వచ్చింది. అండ్ క్యామెరాన్ గ్రీన్ కూడా వచ్చి కొంచెం క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడినా తర్వాత అవుట్ అయిపోయాడు. మంచి క్యాచ్, సింపుల్ క్యాచ్ కానీ బాగా పట్టుకున్న తర్వాత దట్ ఈస్ వేర్ పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఇంకా కట్టడి చేసే ప్రయత్నం చేయకుండా వాళ్ళ మీద ఎదురుదాడి ఏదైతే జరిగిందో దానికి సమూహం వాళ్ళు రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వలేకపోయారు. అక్కడ ది లాస్ట్ ద మ్యాచ్. మిడిల్ ఓవర్స్ ఎప్పుడు కీ అని మనం మాట్లాడుతుంటాం, 6-10 డెఫినెట్లీ ఎస్, అది కాస్త బ్రేక్ పెట్టే వాళ్ళ స్కోర్ మీద దాని మీద దృష్టి పెట్టాల్సిందే. బట్ క్యామరన్ గ్రీన్ వికెట్ పడిన తర్వాత వెళ్ళే బౌలింగ్లో కూడా మిడిల్ ఓవర్స్లో ఆ పదును తగ్గడం అనేది అంతే పెద్ద సమస్యగా మార్చింది. ఒక శామ్ కరణ్ ఓవర్లో బాగా రన్స్ కెళ్ళడం, హర్షదీప్ ఓవర్లో బాగా రన్స్ కెళ్ళడం, రిక్వైర్డ్ 12.64 నుంచి అండర్ 10 రావడం ఆ రెండు ఓవర్ల వల్ల, యూ జస్ట్ ఇమాజిన్ వాట్ ఈస్ గోయింగ్. అలాంటి రెండు ఓవర్లు మళ్ళీ వచ్చే వాళ్ళకి. సో హర్షదీప్తోనే కంటిన్యూ చేశాడు శిఖర్ ధవన్ కూడా, లేదు వికెట్లు వస్తాయేమో అని చెప్పేసి. ప్రాబ్లీ వికెట్లు వచ్చాయి కానీ చాలా చాలా ఒక ఆర్డినరీ బౌలింగ్ అని చెప్పాలి. ఏమాత్రం అసలు తన యార్కర్ జోన్ హిట్ చేయలేకపోయాడు, స్లోవర్ వన్స్ ప్రిడిక్టబుల్ అయిపోయాడు. ప్రతి బౌలర్కి ఇలాంటి ఒక రోజు అనేది వస్తుంది, ఇలాంటి ఒక ఫేజ్ అనేది వెళ్తుంది. సో వీ హ్యావ్ టు బ్యాక్ హిమ్ ఇన్ దిస్ ఫేజ్. స్టంపులర్ కొట్టిన బౌలర్ తను, సో ఖచ్చితంగా దెర్ ఇస్ సంథింగ్ దట్ హెస్ హ్యాపెండ్. అది తను రెక్టిఫై చేసుకొని రాగలిగితే కనుక బాగుంటుంది. ఎలాగో ఇంకా మొహాలీలో వాళ్ళు ఆడరు, వాళ్ళు ధర్మశాలకు వెళ్తారు, బ్యూటిఫుల్ స్టేడియం అది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మ్యాచ్ల సంగతి చూసుకోవచ్చు. బట్ ముంబై ఇండియన్స్ మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే దే ఆర్ అ ఫోర్స్ టు రెకన్ విత్. సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి వాళ్ళ మొమెంటం ఇంకా పెరుగుతూనే వెళ్తుంది, అందుకే వాళ్ళ ఫోర్స్ కూడా పెరుగుతుంది. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం కదా. ఆ రేంజ్లో వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఆడుతున్నారు అంటే డెఫినెట్లీ ద నెక్స్ట్ మ్యాచ్ అనేది ఏదైతే ఉందో వాళ్ళకి సిఎస్కేకి అగేన్స్ట్గా, దట్స్ అ వర్చువల్ నాకౌట్. పూర్తి స్థాయి నాకౌట్ అని కూడా చెప్పలేము. స్టిల్ ఎవరన్నా ఓడిపోయినా కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, బట్ ఓడిపోయిన వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది నా సామి రంగా మామూలు కూడా అసలు. సో అలాంటి సిచ్యువేషన్లోకి వచ్చారు. అండ్ పంజాబ్ కూడా దిల్ బి థింకింగ్ రైట్, మనం లాస్ట్ మ్యాచ్ గెలిచాం బట్ లక్నోకి అగేన్స్ట్గా ఓడిపోయాం, నావు మళ్ళీ మన పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే ఎస్ ప్రస్తుతానికి ఓకే, బట్ స్టిల్ ఆర్ వి హ్యావింగ్ ఎ ప్రాబ్లం. మనం ఏమన్నా డౌన్వర్డ్ స్పైరల్ వైపు వెళ్తున్నామా? మనకు అవే గేమ్లు ఉన్నాయి, హోమ్ గేమ్లు ఉన్నాయి రెండు, మరి ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేసుకొని ఆడాల్సిన అవసరం ఉంది? సో ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా పంజాబ్ కింగ్స్ మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. లివింగ్స్టన్ ఇస్ అ హ్యూజ్ ప్లస్ ఫర్ దెమ్. జితేష్ శర్మ మామూలు ప్లస్ కాదు, అసలు ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువ జితేష్ శర్మ అని ఇర్ఫాన్ పఠాన్ ఒక అద్భుతమైన కమెంట్ ఒక ఇది చెప్పాడు, అండ్ విచ్ ఇస్ ట్రూ కూడా. మనం ఆలోచిస్తే కూడా తెలుస్తుంది, ఆల్ ఇండియన్ వికెట్ కీపర్స్ ఎవరెవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ టాప్ ఆర్డర్ బ్యాటర్స్.
డౌన్ ది ఆర్డర్ వచ్చి ఈ సిక్స్ సీటింగ్ ఫినిషింగ్ అబిలిటీలు ఫ్లరిషింగ్ అబిలిటీ ఉన్న ఒక కీపర్ కూడా లేడు టీ ట్వంటీ ఫ్రాంచైజెస్లో ఇండియా తరఫున ఉండే కీపర్. ఎంఎస్ ధోని గురించి మాట్లాడట్లేదు ప్లీజ్, అయిపోయింది, తను ఇండియాకి ఆడట్లేదు ఇప్పుడు. సో అలాంటి పరిస్థితుల్లో జితేష్ శర్మ రావడం అనేది తన ఫ్యూచర్కి చాలా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ హీ డెఫినెట్లీ బ్రేక్స్ ఇన్, ఆల్రెడీ బ్రేక్ ఇన్ అయ్యాడు, బట్ డెఫినెట్లీ హీ కమ్స్ బ్యాక్ అండ్ ప్లేస్ వెల్. బట్ ముంబై ఇండియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుకుంటే స్కై మూడు మ్యాచ్లు బాగా ఆడటం, ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో నిలదొక్కోవడం, తిలక్ గురించి మనం ముందే మాట్లాడడం, స్టార్టింగ్లో చూపించినంత అంత ఏదైతే షార్ప్నెస్ ఉందో ఆ ఇది ఉందో అది మెల్లగా తగ్గిందేమో అని చెప్పేసి ఈసారి మాత్రం మళ్ళీ లాస్ట్ మ్యాచ్లోనే ఫినిష్ చేశాడు. అక్కడ టిమ్ డేవిడ్ హ్యాస్ బిన్ అ డామినేటింగ్ పార్ట్నర్, ఇక్కడ తిలక్ వర్మ హ్యాస్ బిన్ అ డామినేటింగ్ పార్ట్నర్. అద్భుతంగా ఆడిన తర్వాత అట్లుంటుంది మనతోని అన్నాడు మన టిల్లు. సో ఇట్స్ అ గుడ్ విక్టరీ ఫర్ ముంబై ఇండియన్స్. పంజాబ్ కింగ్స్ డిసప్పాయింటెడ్గా ఉంటారు వాళ్ళు. మీరేమనుకుంటున్నారు?